వెల్కమ్ టు మంగో ఫ్యాక్స్. ఈరోజు వీడియోలో చింతపండు యొక్క ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. చింతపండు అనేది మనకు కొలెస్ట్రాల్ను సమతుల్యం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది అండ్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, కొన్ని రకాల అలసల నివారణకు కూడా ఇది మనకు చాలా సహాయం చేస్తుంది. ఎండబెట్టి మరి ఉడకబెట్టిన చింత పువ్వులు, చింత ఆకైనా, చింత బెనుకులైనా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి మనకు కాళ్ళ వాపు మరియు కాళ్ళ వాపులకు కానీ రకరకాల వ్యాధులకు కానీ ఒక ఔషధంగా దీన్ని ట్రీట్ చేస్తారు. అదేవిధంగా చింతపండులో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి3, విటమిన్ బి9, విటమిన్ సి, విటమిన్ కే వంటి విటమిన్లు కూడా చాలా ఉన్నాయి. చింతపండులో చాలా తక్కువ శాతం అంటే కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇందులో మనకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కడుపు కోసం అంటే చింతపండు జీర్ణక్రియకు చాలా బాగా సహాయం చేస్తుంది. జీర్ణ సంబంధ రుగ్మతలను తగ్గించడంలో చింత ఆకును పారపర్యంగా, వంశపారపర్యంగా మనకు అజీర్ణానికి చికిత్స కోసం వాడుతూ ఉంటారు. నొప్పి, అతిసారం, జీర్ణాశయ రుగ్మతలు, జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు చింత ఆకులను అజీర్ణానికి నివారించడానికి ఉపయోగిస్తారు. థాయ్ ఔషధ విధానంలో చింతపండును జీర్ణక్రియకు, కడుపు వాపును అంటే గ్యాస్ తగ్గించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో అయితే మనకి చింత చెట్టు వేర్లు కానీ బెరడు కానీ కొమ్మల నుండి తయారు చేసిన సారాన్ని కడుపు నొప్పి చికిత్స కోసం ఎక్కువ వాడుతూ ఉంటారు. అంతేకాకుండా పెప్టిక్ అల్సర్ కోసం చింతపండును ఎక్కువ వాడుతుంటాము. అంటే కడుపు లోపల పూతలు కానీ పుండ్లు లాంటివి మద్యపానం సేవించడం వల్ల కలిగే కారణాల వల్ల కానీ ఇంకేదైనా కారణం వల్ల కానీ కడుపులో సంభవించే పుండ్లు పూతలు కూడా మనకి దూరం అవుతాయని కొన్ని అధ్యయనాలు ప్రకారం తెలుస్తుంది. అదేవిధంగా మధుమేహం కోసం కూడా మనము ఈ చింతపండు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ కోసం చింతపండు, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి అండ్ ఇందులో కడుపు కోసం, కడుపు నొప్పి కోసం కూడా ఎక్కువ వాడుతుంటాము, మధుమేహం కోసం వాడుతుంటాము అండ్ అధిక రక్తపోటు కోసం ఎక్కువ చింతపండు వాడుతూ ఉంటారు. అధిక రక్త కొలెస్ట్రాల్ కోసం కూడా మనం చింతపండు ఎక్కువ వాడుతుంటాము. అంటే రక్తపోటు, రక్త స్ట్రోక్ లాంటివి, గుండెపోటు వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది అండ్ ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అనేది మనకు అవసరం. సో చింతపండు వల్ల మనకు చాలా రకాల లాభాలు ఉన్నాయి. చింతపండు తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. చింత పిక్కలు మనకు బరువు పెరగకుండా నిరోధించే గలవని మనకు కొన్ని పరిశోధనల ప్రకారం చెప్తున్నారు. అదేవిధంగా చింత ఆకు కానీ, చింత కాయలు కానీ ఇవన్నీ కూడా యాంటీ యాక్సిడెంట్లు లక్షణాలను కలిగి ఉంటాయి. సో ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచివి అన్నమాట. సో ఇందులో దుష్ప్రభావం, దీనివల్ల నష్టాలు ఏంటంటే మరీ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల పిత్తాశయ రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు. రక్తపోటు కోసం మందులు వాడుతున్న వాళ్ళైతే చింతపండు నివారించడం మంచిదండి. అంతేకాకుండా చింతపండు హైపోగ్లైసిస్ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనబడుతుంది కాబట్టి మధుమేహం కోసం మందులను వాడేవాళ్ళు మాత్రం చింతపండును క్రమంగా తీసుకోవడం అనేది నివారించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతపండు యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.